రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి విశాఖపట్నంలో పరిస్థితిని మా ప్రతినిధి ఆదిత్యపాం ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు మార్చి నెల మూడో వారంలో మూతబడినటువంటి బడులు పాఠశాలలు వివిధ కళాశాలలు కూడా ఇప్పుడే తెరుచుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి కూడా తరగతులు నిర్వహిస్తున్నారు అయితే కొద్దిగా మాత్రమే విద్యార్థులు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది కొన్ని కళాశాలకి మాత్రం కొంచెం ధైర్యం చేసే విద్యార్థులు ఎక్కువగా వచ్చినట్టు చెప్తున్నారు మరోవైపు పాఠశాల కళాశాల నిర్వాహకులు మాత్రం కోవిడ్ నియమాలు అనుసరించి మొత్తం ఉన్నటువంటి కళాశాలనంతా కూడా పూర్తిగా రసాయన ద్రావణాలతో శుద్ధి చేశారు కోవిడ్ నియమ నిబంధనలన్నీ కూడా పాటిస్తున్నారు ప్రస్తుతం మనతోటి విఎస్ కృష్ణ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం ఏ విధంగా కళాశాలలను నిర్వహణ చేస్తున్నారు కోవిడ్ నియమ నిబంధనలు ఎలా అనుసరిస్తున్నారు మా గౌరవ విద్యాశాఖ మాత్సులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారు నిన్న మాకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఎస్ఓపీని తప్పనిసరిగా మేము పాటిస్తున్నాము ఎస్ఎంఎస్ను పాటించమన్నారు అంటే శానిటైజేషన్ మాస్క్ వేరింగ్ అండ్ సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ నియమాలు పాటిస్తూ ఈరోజు కళాశాల ప్రారంభించడం జరిగిందండి మాకు ఇంచుమించుగా నూట యాభై మంది పిల్లలు ఈరోజు హాజరయ్యారు కాలేజీని మరి గౌరవనీయులు శ్రీమతి సృజనా గారు కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు జీవీఎంసీ వారి ఆదేశాల ప్రకారంగా జీవీఎంసీ సిబ్బంది వచ్చారు ప్రతి రూముని శానిటైజ్ చేశారు అలాగే ఒక వ్యాన్ వచ్చింది ఈ క్యాంపస్ అంతా కూడా ఇప్పటిదాకా శానిటైజ్ చేశారండి సంపూర్ణంగా ఉంది మరి మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా తల్లిదండ్రులు డెకలరేషన్ ఇవ్వాల్సి ఉంది వచ్చిన కొంతమంది తల్లిదండ్రులు మేము తీసుకున్నాము రాని వాళ్ళు ఉన్నారు ఆ పిల్లలందరికీ కూడా మేము డిక్లరేషన్ ఫార్మ్స్ ఇచ్చాము రేపు నింపించుకుని రమ్మని చెప్పాము వాళ్ళు ఆ డిక్లరేషన్ లేకుండా కళాశాలకు అనుమతించవద్దు అని చెప్పారు మరి పిల్లలు కొంచెం బస్సు పాసులకు ఇబ్బంది పడుతుంటే అది కూడా ఈరోజు ప్రాసెస్ చేస్తారని చెప్పారండి ఎలాంటి నియమ నిబంధనలు పెట్టారండి కుర్చోపెట్టను దూరాన్ని పాటించాలి అలాగే తరగతి గదిలో పరిమిత సంఖ్యలోనే విద్యార్థులు ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాము ఖచ్చితంగా సిబ్బంది అందరూ కూడా హాజరయ్యారు ఇవాళ అంటే సెకండ్ ఇయర్ ఒకటి చేయమని చెప్పారు కనుక మాకు ఆల్మోస్ట్ అకామిడేషన్ కూడా బాగానే ఉంది కనుక క్లాసుల్లో పన్నెండు నుంచి పదహారు మందిని మాత్రమే కూర్చోబెట్టావు ఆ జిగ్జాగ్గా కూర్చోబెట్టావు డిస్టెన్స్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఇచ్చిన నియమ నిబంధనల కంటే కొంచెం ఎక్కువ దూరమే వచ్చేలా కూర్చోబెట్టగా మేము చాలా తక్కువ సమయం ఉంది ఈ విద్యా సంవత్సరంలో తక్కువ సమయంలో ఉన్నటువంటి పాఠ్యాంశాలని పూర్తి చేసే అవకాశం ఉంది ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఖచ్చితంగా పూర్తి చేస్తే నమ్మకం అయితే నాకు ఉందండి ఎందుకంటే ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇప్పటికీ మేము ఆన్లైన్ క్లాసులు మొదలుపెట్టాము పిల్లలు కూడా చాలా మంది పట్టణ ప్రాంతం అవడం వల్ల అందరూ కూడా ఆన్లైన్లో మాకు ఇంటరాక్ట్ అవుతున్నారు వాళ్ళకి ఇప్పటికే అయిపోయినాయి మధ్య మధ్యలో పిల్లలు వచ్చి కూడా టీచర్స్ దగ్గర డౌట్స్ తీర్చుకుంటూ ఉన్నారు వాళ్ళు కాలేజీకి రోజు వస్తున్న పద్ధతిలోనే ఈరోజు వచ్చారు తప్ప ఏదో కొత్తగా వస్తున్న ఫీలింగ్ వాళ్ళు లేదు అందుకే ఎందుకని టీచర్స్కి వాళ్ళకి మధ్యలో ఇంటరాక్షన్ ఏర్పడింది మన సెలవులన్నీ ఉన్న ఆ పరిస్థితుల్లో ఏర్పడింది కనుక నార్మల్గానే వస్తున్నారండి వాళ్ళంతాను వాళ్ళకి ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఈ ఖచ్చితంగా మాకు సిలబస్ బాగా పూర్తి చేయగలము మంచి రిజల్ట్ వస్తుంది అనుకున్న బుక్స్ కూడా ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఉచిత పాఠ్య పుస్తకాలని ప్రతి విద్యార్థికి ఇప్పటికే మేము అందించడం జరిగిందండి అన్ని జాగ్రత్తలు తీసుకుని కోవిడ్ నియమ నిబంధనలు అనుసరిస్తూ కూడా తరగతి కథలను నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఆన్లైన్ తరగతులు కూడా నిర్వహించడానికి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు మరోవైపు కళాశాలలో ఉన్న ఆవరణలో ఖచ్చితంగా విద్యార్థికి విద్యార్థికి మధ్య మీటర్ దూరం ఉండడం అలాగే తరగతికి పరిమిత సంఖ్యలో విద్యార్థులను ఏర్పాటు చేయడం అంతకంటే ముందు తల్లిదండ్రుల దగ్గర నుంచి అంగీకార పత్రం తీసుకున్నటువంటి నియమ నిబంధనలని తరగతి నిర్వహించేటువంటి ఉపాధ్యాయులు నిర్వహణ కూడా చేస్తున్నారు కెమెరా పర్సన్ ఏ ఆదిత్య పవన్ విశాఖపట్నం